హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. నా పేరు సునీత చౌదరి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ ముల్లంగి ఆకుల వేపుడు. ఈ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ముల్లంగిలను మాత్రమే వాడుకొని ఆకులను పడేస్తుంటారు, కానీ ముల్లంగి కంటే కూడా ముల్లంగి ఆకుల వల్ల మన హెల్త్కు చాలా మంచి జరుగుతుందండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. 3 ముల్లంగిలకు ఉన్నటువంటి ఆకులను తీసుకోవాలండి. కాడలు తీసేసి ఓన్లీ ఆకులను మాత్రమే తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ఫ్రైకి మనం కాడలను వేసుకోకూడదండి. కాడలను వేయడం వల్ల ఫ్రై మనకి సరిగా ఉడకదు. అదేవిధంగా పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 5, అదేవిధంగా కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిరపకాయలు 2 పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 4, ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పోపు దినుసులు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ ఫ్రైకి సరిపడా తీసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ పల్లీలు, నువ్వులు, అదేవిధంగా ఎండుమిరపకాయలను వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వెంటనే వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల మన హార్ట్కి చాలా మంచిదండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. 2-3 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. రెండు 3 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకులను వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా ఫ్రైకి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ఫ్రైని మనం కుక్ చేసుకోవాలి. ఈలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులను మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ముల్లంగి ఆకుల్లోంచి వాటర్ అంతా కూడా వచ్చి అదంతా కూడా ఆవిరైపోయి ఆకులన్నీ కూడా మనకి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఈ వేపుడు రెడీ అయిపోతుంది. వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఫ్రైని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ముల్లంగి ఆకుల వేపుడు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేపుడు, మన హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి.